ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు వైసీపీకి జలక్కిచ్చారు. ఆయన జనసేనలో చేరబోతున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్తో సమావేశమై లైన్ క్లియర్ చేసుకున్నారు శ్రీనివాసులు. త్వరలోనే అధికారికంగా చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆరణికి వైసీపీ టికెట్ను నిరాకరించింది. ఇక విజయానంద రెడ్డికి టికెట్ ఇచ్చింది వైసీపీ అధిష్టానం. దీంతో ఒకనొక దశలో ఆరణికి రాజ్యసభ సీటు ఇస్తారని ప్రచారం కూడా జరిగింది. అది కూడా నెరవేరకపోయేసరికి దీంతో వైసీపీని వీడేందుకు నిర్ణయించుకున్నారు ఎమ్మెల్యే. చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు వైసీపీకి జలకిచ్చారు. ఆయన జనసేనలో చేరబోతున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్తో సమావేశమైన ఆయన లైన్ క్లియర్ చేసుకున్నారు. త్వరలోనే అధికారికంగా చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆరణికి వైసీపీ టికెట్ నిరాకరించింది. విజయానందరెడ్డికి టికెట్ ఇచ్చింది వైసీపీ అధిష్టానం. ఒకనొక దశలో ఆరణికి రాజ్యసభ సీటు ఇస్తారని ప్రచారం జరిగింది. అది కూడా నెరవేరలేదు. దీంతో వైసీపీని వీడేందుకు నిర్ణయించుకున్నారు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు. రైట్, ఇక ఆరణి శ్రీనివాసులు జనసేనలో చేరికకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ వర్మ. చిత్తూరు జిల్లాలో జనసేనకు మరో ఎదురుదెబ్బ తగిలిందని చెప్పొచ్చు. రాయలసీమ మొత్తం మీద కాపు సామాజిక వర్గం అంటే బలిజ సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చిత్తూరు ఎమ్మెల్యే కాసేపటి క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఇక ఆయన చేరిక లాంఛనంగానే కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఆరణి శ్రీనివాసులకి ఈసారి టికెట్ ఇవ్వబోవడం లేదంటూ కూడా అధిష్టానం చెప్పడం జరిగింది. అందుకు బదులుగా ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తారు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని పార్టీ పెద్దలు కూడా ఆయనకు చెప్పడం జరిగింది. అయితే ఈ మధ్య ప్రకటించిన ముగ్గురు రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఆ లిస్టులో ఆయన పేరు చివరి నిమిషంలో చోటు చేసుకోలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తిగా పార్టీ పైన ఉన్నారు. ఈ మధ్య కుప్పంలో సీఎం జగన్ చేపట్టిన బహిరంగ సభలోనూ కూడా శ్రీనివాసులు పాల్గొనడం జరగలేదు. అయితే తనను నమ్మించి పార్టీ మోసం చేసిందని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను తనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోయినా రాజ్యసభ ఇస్తారని చెప్పి నమ్మించారని, అయితే అది కూడా ఇవ్వకుండా వట్టి చేతులు చూపించారంటూ కూడా ఆయన ఆవేదన తన అంతరంగికుల దగ్గర అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ సందర్భంగా గత కొన్ని రోజులుగా కూడా ఆయన పార్టీ కార్యకలాపాలకు పూర్తిగా దూరం అయ్యారు. ఆయన స్థానంలో ఇప్పటికే విజయానంద రెడ్డిని చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ ప్రకటించిన నేపథ్యంలో ఆయన భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భంగా ఆయన్ను జనసేన నేతలు కలిసి పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో జనసేన నేత కిరణ్ రాయలతో పాటు ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆరణి శ్రీనివాసులు కలవడం జరిగింది. ఇంకా పార్టీలో ఆయన చేరబోతున్నారు. అయితే ఇప్పటికే చిత్తూరుకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. గురజాల జగన్మోహన్ ను టీడీపీ అలాగే జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మరి ఆరణి శ్రీనివాసుల్ని ఏం చేస్తారు, ఆయనకు పార్టీ పదవి ఇస్తారా లేకపోతే మరో చోట ఆయనకి ఏమన్నా? ఎస్ వర్మ, మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు చిత్తూరుకి ఆల్రెడీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ క్యాండిడేట్ ని ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు పార్టీలో ఎన్నికల ముందు పార్టీలో చేరబోతున్న ఈ ఆరణి శ్రీనివాసులకు జనసేన పార్టీ ఎలాంటి ప్రాధాన్యత కల్పించబోతోంది? అదే కొంచెం అయితే అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే చిత్తూరు ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు. అయితే చిత్తూరు అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ టీడీపీ అభ్యర్థిని ఏదైతే గతంలో మొన్న ఈ మధ్య చంద్రబాబు విడుదల చేసిన లిస్టులో చిత్తూరు పేరు కూడా ఉంది. గురజాల జగన్మోహన్ ఇప్పటికే ప్రచారం కూడా చేసుకుంటూ పోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు చిత్తూరు సీటు ఒకవేళ ఏమన్నా అది మార్పు చేసి ఇస్తారా అనే దాన్ని ప్రశ్న ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఒకసారి టీడీపీకి కేటాయించిన నేపథ్యంలో మళ్ళీ ఆ సీటు ఇచ్చే అవకాశాలు దాదాపు లేవని చెప్పుకోవచ్చు. అయితే తిరుపతికి సంబంధించి జనసేన అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. తిరుపతికి సంబంధించి జనసేనకే ఇస్తారు, ఉమ్మడి అభ్యర్థిగానే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఆయనకు చిత్తూరులో ఉండే ఆయనకి తీసుకొచ్చి తిరుపతిలో ఇస్తారా లేదా అనేది కూడా
మరి వేచి చూడాలి. తిరుపతికి కూడా జనసేన నాయకులు అటు పసుపులేట హరిప్రసాద్ గాని కిరణ్ రాయలు కూడా పోటీ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఆయన ఏ విధంగా సర్దుబాటు చేస్తారు చూసుకుంటే అధికార పార్టీ వైసీపీకి రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా ఎదురుదెబ్బ సంఘటన మనం చూస్తున్నాం రీసెంట్ గా. ఇటీవల చాలా మంది నేతలు పక్క చూపు చూస్తున్నవైన మనం చూస్తున్నాం. అయితే ఈ నాయకుల్ని తిరిగి అనుకూలంగా మార్చుకునేటందుకు వైసీపీ అధిష్టానం ఎలాంటి దిద్దుబాటు చర్యలకు దిగబోతుంది? అంటే దీని ఇప్పుడే మనం చెప్పుకోవచ్చు, ముఖ్యంగా బలిజ సామాజిక వర్గానికి చెందిన నేతగా కూడా ఆయన గుర్తింపు పొందారు. అరణి శ్రీనివాసులకి ఆయనకు 2019 ఎన్నికల్లో చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు కూడా జిల్లాకు టీడీపీ అధ్యక్షుడిగా, చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. అయితే తర్వాత పార్టీ మారి వైసీపీలో ఆయన చేరిన వెంటనే ఆయనకు ఎమ్మెల్యే సీటు కేటాయించడం కూడా జరిగింది. అయితే ఈసారి పార్టీ మార్పులు చేర్పుల విషయంలో ఆయనకు చోటు దక్కలేదు. పైగా బలిజ ఓటర్లు ఎక్కువగా ఉన్న స్థానంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన విజయానంద రెడ్డిని ఇవ్వటం పైన కూడా కొంచెం అసంతృప్తి అయితే ఆయన వ్యక్తం చేశారు. అలాగే దీంతో ప్రస్తుతం చివరికి జనసేనలో చేరాల్సిన పరిస్థితి అయితే వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక జనసేనలో కూడా ఆయన సీటు వస్తుందా లేదా, ఆల్రెడీ అభ్యర్థి ఖరారైన నేపథ్యంలో ఆయనకు సీటు వచ్చే అవకాశాలు మరి లేవు. మరి పార్టీ తరఫున ప్రచారం చేస్తే ఒకవేళ అధికారంలోకి వస్తే ఆయన ఏదైనా హామీ ఇచ్చారా అనేది మరి చూడాల్సి ఉంది. మొత్తం మీద ఆయన రేపో మాపో ఇక పార్టీలో అధికారికంగా చేరే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక చిత్తూరు జిల్లా విషయానికి వస్తే ఇప్పటికే అరణి శ్రీనివాసులు 2 ఎమ్మెల్యేగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే సచివేడు ఎమ్మెల్యే ఆదిమూలం కూడా ఆయన పార్టీ వీడటం జరిగింది. ఆయన పార్టీ వీడిన తర్వాత కూడా ఏదైతే టీడీపీలో నారా లోకేష్ ను కలవడం జరిగింది. అయితే పార్టీలో ఇంకా అధికారికంగా ఆయన చేరటం జరగలేదు. అప్పటి నుంచి పూర్తిగా సైలెంట్ అయిపోయినారు, బయట కూడా రాని పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరైతే చిత్తూరు జిల్లాలో వైసీపీని వీడిన అరణి శ్రీనివాసులు కానీ ఇటు ఆదిమూలం పరిస్థితి ఏంటో మరి అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. చిత్తూరుకు సంబంధించి ఇప్పటికే టీడీపీ అభ్యర్థిని ప్రకటించారు. ఇంకా సచివేడికి సంబంధించి అయితే ఇంకా అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. మరి అతనికి ఆదిమూలం కేటాయిస్తారా లేదా అక్కడే ఇన్ఛార్జ్ గా ఉన్న టీడీపీ అభ్యర్థికి కేటాయిస్తారా మరి చూడాల్సింది. మొత్తం మీద ప్రస్తుతం పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. పార్టీలో ఎవరు కూడా ఊహించని వ్యక్తులు కూడా పార్టీలు మారుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు అరణి శ్రీనివాసులు చేరికి ఎందుకంటే బలిజ సామాజిక వర్గానికి ప్రస్తుతం అంటే కాపు సామాజిక వర్గానికి ఎక్కువ దీని ఈ అంశం మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం చూసాం కాపు సామాజిక వర్గం సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు ఇప్పుడు వైసీపీలో చేరతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అదే వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే పార్టీ వేయటం ఒక చర్చగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద మరి వైసీపీ దీని మీద ఏం జవాబు చెబుతుందని కూడా చూడాలి. మొత్తం మీద జనసేనలో ఆయన చేరిన నేపథ్యంలో మరి ఆయనకి ఎలాంటి ఎక్కడ సీటు కేటాయిస్తారు, ఇస్తారా లేదా అనేది కూడా ఒక ప్రశ్నగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద రాజకీయ సమీకరణాలు అయితే ఎప్పటికప్పుడు చిత్తూరు జిల్లాలో మారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది పవన్. రైట్, థ్యాంక్ యూ వర్మ.